అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే కొన్ని అంశాల మీద ప్రజలు చాలా నవ్వుకున్నారు. ఏంటనే వార్తలోకి వెళ్తే ఒక తెలుగులో ఒక సామెత ఉంది, సర్వం పోయినా కూడా వివరం రాలేదంట. ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎందుకు ఓడిపోయాడు అనే దానికి ఇవాడు ఆయన కొంతమంది వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని మీటింగ్ చేశాడు. అందులో మొదటగా పేరు నాని, కొడాల నాని, వల్లపేని వంశీ, జోగి రమేష్, ఇకపోతే దేవినేని అవినాశం, వీళ్ళందరూ వల్లనే ఆయన 151 సీట్లతో అధికారాన్ని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని కోల్పోవడానికి కారణం ఈ బూత్ల రోతల ఎమ్మెల్యే వీళ్ళ వల్లనే ఆయన ఓడిపోయాడు. మళ్ళీ వీళ్ళందరినీ పెట్టుకుని చర్చ వీళ్ళలో ఏ భార్య గారు ఇచ్చాడో సలహా, ఆ సలహా తీసుకుని శనివారం నాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డూల మీద క్వాలిటీ టెస్ట్ చేయించి మా మీద నింద వేశాడు కాబట్టి మేము దేవాలయాల్లో శనివారం నాడు పూజలు చేసి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ అప్రదిష్టిని తొలగించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాను. తప్పు చేసినాడే కదా అప్రదిష్టిని తొలగించుకునే ప్రయత్నం చేసేది, తప్పు చేయబడ్డే కదా నువ్వు అప్రదిష్టిని తొలగించుకుంటే పూజ చేసేది. అది ప్రజలకు అర్థమవుతుంది, తప్పు చేశారు కాబట్టి గుళ్ళకెళ్ళి పూజలు చేయాలని పాయ ఏమంటారంటే పాప పరిహారం, పాప పరిహార సూత్రాన్ని పాటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాడ. ఎందుకు తప్పు చేశారు కాబట్టి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళిపోయి తప్పు అయిపోయింది స్వామి మీరు చేసిన తప్పులు క్షమించు అని కార్యకర్తలు అందరినీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది దేవాలయాలకు వెళ్ళి కార్యకర్తలు అందరూ కూడా గుళ్ళలో దేవుడిని మొక్కండి పూజలు చేయండి అని ఒక ఆర్డర్ ఇస్తే చేశాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తప్పు చేసింది అని ఒప్పుకున్నట్టే కదా ఇవాళ పరిహార పక్షాలను, పాప పరిహార పక్షాల కోసం శనివారం నాడు వైసీపీ పార్టీ మొత్తం యావత్తు కూడా ఈ కార్యక్రమంలో దిగమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్డర్ చేశాడు. అసలు ఆయన ఎందుకు అధికారం కోల్పోయాడు, ఎందుకు ఎన్ని జరిగింది, శ్రీరాములవారి తలకపోతే ఏమైంది, చేయబోతే ఏమైంది, విజయవాడ అమ్మవారి దేవస్థానంలో వెళ్ళి రథాలు పోతే ఏమైపోయింది, అమలాపురంలో రథం తగలబెడితే రథమే కదా కొత్త చేసిద్దాము, ఎన్ని కదా మాట్లాడింది, ఎన్ని ఎవరు మాట్లాడారు, నీ పాలేగాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు నీ పాలేగాళ్ళు మాట్లాడిన మాట్లాడాలి, నువ్వు అధికారాన్ని కోల్పోయావు, ప్రజలు తప్పు కాదు, ప్రజలు 40% ఓట్లు ఇచ్చారు నీకు, ఇంకా ఎందుకు ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి నువ్వు అధికారాన్ని కోల్పోయావు, అది కూడా నువ్వు అర్థం చేసుకుంటావు, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు మాట్లాడిన మాటల వల్లే అధికారం కోల్పోయావు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు పాప పరిహారం ఏదైతే చేస్తున్నారో అట్లాగే మనం వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అందరూ కూడా సీత అగ్నిప్రవేశం చేసేది కనుక అగ్నిపునీతం చేసినా సరే ప్రజలు నమ్మనేవాళ్ళు. ఎందుకంటే ప్రజల్లో వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అతి విశ్వాసం కానీ అతినిశ్చలమైన భక్తి కానీ హిందూ భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక కలియుగ దైవం. అలాంటి దేవస్థానంలో ప్రసాదాలను కల్తీ కలిపడం అనేది చాలా తప్పు, తెలియచేసారా, తెలియకుండా జరిగిందా, లేకపోతే 320 రూపాయలకి ఎవరిస్తారండి నెయ్యా, నెయ్యా ఇన్నింటి ఇచ్చేవాడికైనా ఆలోచించాలి కదా, వేరుసరి పల్లి నూనె 300 రూపాయలు లీటర్, 320 నెయ్యి ఎవరిస్తారు, సుబ్బారెడ్డి ఆలోచించాలి కదా, బుర్రబెట్టి కరుణాకర్ రెడ్డి ఇద్దరు ధర్మారెడ్డి మీ ముగ్గురు ఆలోచించాలి కదా. అంతేకాకుండా దేవస్థానం డబ్బులు, ప్రజలు ఇచ్చిన డబ్బులు, దేవస్థానం డబ్బులతో మంచి క్వాలిటీ నెయ్యి కొని ప్రసాదాలు తయారు చేసి లడ్డు ప్రసాదం ప్రజలకు ఇస్తే ఎంత పేరు వచ్చేది. అసలుకే నువ్వు ఇచ్చినాడు ఇద్దరు క్రిస్టియన్లే, సుబ్బారెడ్డి క్రిస్టియనే, గరణాకర్ రెడ్డి క్రిస్టియనే, క్రిస్టియన్ సంబంధాలు ఉన్న వ్యక్తులే ఇలాంటి వాళ్ళు ఇచ్చి పాపం చేసి మళ్ళీ పాప పరిహారం కోసం మళ్ళా దేవస్థానాల చుట్టూ తిరిగితే ప్రజలు నమ్ముతారా, నమ్మరు. ఇక అంతే కాదు, ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి, గుడ్ విల్ ఉన్న వాళ్ళకి గుడ్ విల్ లేని వాళ్ళకి తేడా ఏంటంటే వరదలు వచ్చింది, ప్రకృతి విపత్తులు వచ్చింది,
విజయవాడ నగరం ముప్పుకు గురైంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్కి ఆఫీసర్లు, ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ వరదలో పనిచేసిన తీరు చూసి ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అమెరికాలో ఉన్నాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాళ్ళు కూడా సుమారు 400 కోట్ల రూపాయలు ఇవాళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారంటే అది క్రెడిబిలిటీ అండి. నమ్మకం అంటే అది, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం, అది సంపాదించుకోవాలి. అంతేగాని మనం బటన్ నొక్కాము, డబ్బులు వేసాము అంటే కుదరదు. ఓ పక్క బటన్ నొచ్చినా ఓ పక్క నిపాలి గారంతా తిడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తిట్టి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తిట్టి, మాట్లాడిన ప్రతి ఒక్కరిని తిట్టి, మాట్లాడితే లోపల వేసి జైల్లో పెట్టించి అనేక రకాలుగా ప్రజలు, నువ్వు ఉన్న 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఒక రకమైన భయానికమైన గుప్పిట్లు బతికారు. ఇదైతే యథార్థ. ఇప్పుడైనా పాప పరిహారం జరుగుతూ గుళ్ళు చుట్టూ తిరిగినా, లేకపోతే దాన్ని ఏమంటారు అగ్ని పుణ్యం చేసినా ఉపయోగం లేదు. కాలం నిర్ణయిస్తుంది ఏంటనేది. కాబట్టి వెంటనే ఇప్పుడైనా అందరికీ చెప్పండి, ముందు మార్చుకుని సరిగ్గా పనిచేయండి బాబు, ప్రజల కోసం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.